హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ వ్లాగ్స్ హరీష్. నేను మీ హరీష్. సో మొత్తానికి ఒక 10 రోజుల ట్రిప్ అన్నట్టు ఇది. బండి లోడ్ వేసుకొని ఇక్కడికి వచ్చి అన్లోడ్ అయ్యేసరికి దగ్గర 10 రోజులు అయితే అయిపోయింది. ఇప్పుడే అన్లోడ్ చేసుకొని అయితే మనం అయితే లోడ్ వేసుకొని వచ్చి ఏ పార్కింగ్లోనైతే 3 రోజులు పండుకున్నామో అదే పార్కింగ్కి అయితే వచ్చాము. ఇక్కడే భారత్ ట్రాన్స్పోర్ట్ అని అయితే ఒక ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుండి లోడింగ్స్ అయితే మంచిగా దొరుకుతాయి. అండ్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. ఇటు సైడ్ వచ్చినప్పుడు మీరు వీళ్ళ దగ్గర నుండి లోడింగ్స్ అయితే పెట్టుకోవచ్చు. చాలా జెన్యున్ అన్నమాట. నాకు చాలామంది అయితే చెప్పారు ఈ ట్రాన్స్పోర్ట్ గురించి అయితే. సో ఈ ట్రాన్స్పోర్ట్ లొకేషన్ కూడా నేను మ్యాప్స్లోనైతే ఇచ్చానమాట. భారత్ ట్రాన్స్పోర్ట్ ముజఫర్పూర్ అని కొడితే మీకు అయితే ఈ లొకేషన్ అయితే వచ్చేస్తుంది. ఎప్పుడైనా మీరు ఈ రూట్లో అంటే ముజఫర్పూర్ లోడ్కి వస్తే ఈ పార్కింగ్లోనైతే పెట్టుకోవచ్చు అనమాట. మీరు లొకేషన్ సెర్చ్ చేస్తే దాని మీద భారత్ ట్రాన్స్పోర్ట్ మీద ట్యాప్ చేస్తే మన బండి ఫోటో కూడా కనిపిస్తుంది. ఫోటో కూడా పెట్టానమాట మీకు ఇంకొంచెం క్లారిఫికేషన్ కోసం అన్నట్టు. సో ఇక్కడ మనకు ఎక్కడికి లోడ్ దొరుకుతుంది, ఎంత కిరాయి రాస్తారు, ఏం కథ, ఎక్కడికి వెళ్ళాలి, లోడింగ్ ఏది, ఇవన్నీ ముచ్చట్లయితే ఈ వీడియోలోనే అయితే ఉంటాయన్నమాట. వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకో. ఇప్పటివరకు నేనైతే ఒక ట్రాన్స్పోర్ట్ భారత్ ట్రాన్స్పోర్ట్ గురించి అయితే చెప్పాను కదా. ఆ ట్రాన్స్పోర్ట్ పక్కనే మనకు ఈ విధంగా ప్రైవేట్ పార్కింగ్ అయితే ఉంటుంది లారీలు పెట్టుకోవడానికి. మనకు ప్రతిరోజు ఇక్కడికి మినరల్ వాటర్ సదుపాయం అయితే అవైలబుల్గా ఉంటుంది. అంటే మినరల్ వాటర్ అంటే ఆర్ఓ వాటర్ అయితే వస్తాయన్నమాట. సో ఇదే పార్కింగ్లో చాలా వరకు మన ఆంధ్రాబన్లో అయితే ఈ విధంగా ఉంటాయన్నమాట. ఇక్కడ నుండి మనకు ఎక్కువ సౌత్ సైడ్ లోడింగ్స్ అయితే దొరుకుతాయి. లేదంటే టచింగ్ కూడా వెళ్ళొచ్చు. మనకు ఒరిస్సా వెళ్ళి ఒరిస్సా నుండి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. లైవ్ యాక్సిడెంట్ బండి చూస్తాంటేనే పడ్డది. టూ వీలర్కు సైడ్ కొట్టిండు పోలీస్ ఆయనకు. టిప్పర్ పడ్డది. అదో అక్కడ ఉన్న ఆయన పోలీస్ ఆయన. ఇక్కడ ఈ టిప్పర్ వచ్చేసి మనకు ఓవర్లోడ్ టిప్పర్ అనమాట. ఓవర్లోడ్ వెహికల్స్ని ఇక్కడ పోలీసులు అయితే ఆపుతూ ఉంటారు. సో ఆ విధంగా ఒక ఇద్దరు పోలీసులు ముందు ఆపితే వాళ్ళు ఆపకుండా వచ్చాడంట టిప్పర్ డ్రైవరు. సో టిప్పర్ డ్రైవర్ ఆపకుండా వస్తే మన వాళ్ళు బైక్ మీద ఆపడానికి అయితే ప్రయత్నించడం అయితే జరిగింది. సో వాళ్ళ బండిని గుద్దేసి ఈ టిప్పర్ కూడా అటు సైడ్ అయితే పడిపోయింది. అదృష్టవశాత్తు పోలీసు వాళ్ళకి అయితే ఏం కాలేదు అండ్ ఎవరికైతే ఏం కాలేదు. ఆ డ్రైవర్ అయితే అద్దం పగలగొట్టుకొని అయితే బయటికి రావడం అయితే జరిగింది. సో అక్కడికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ అయితే ఇస్తూ ఉన్నారు. సో అంటే నార్మల్గా ఇట్లా కొట్టడాన్ని నేను అపోజ్ చేస్తాను. కాకపోతే ఆ విధంగా పోలీసులను అట్లా అంటే పోలీసులనే కాదు ఒక మనిషి బండి మీద వస్తుంటే వాళ్ళని గుద్దేసాడం అది తప్పు కదా, దానికి నేనైతే అపోజ్ చేస్తున్నా. సో కొట్టడం అయితే తప్పే. ఇప్పుడు మనం పోయి ఆపదామన్నా అక్కడ వాళ్ళైతే ఫుల్ గరం గరం మీదే ఉన్నారన్నమాట పోలీసులు. అందుకనే మనం దూరంగానైతే ఉన్నాం. ఎందుకంటే డైరెక్ట్ పోలీసులనే గుద్దేసి బండి అయితే పడేసుకున్నాడు. సో మొత్తానికి పోలీసులు అందరూ వచ్చేసి అతన్ని అయితే స్టేషన్కి అయితే తీసుకొని వెళ్తా ఉన్నారు. సో మనమైతే కిరాయి తీసుకోవడానికి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ నుండి ఒక ఆటో పట్టుకొని దగ్గర ఒక 20 కిలోమీటర్లు అయితే ఉంటుంది అన్నమాట. మనం డైరెక్ట్ ఆటో మాట్లాడుకొని వెళ్తే మాత్రం మన ఆస్తులు అడుగుతాడని చెప్పేసి నేనైతే ఒక షేరింగ్ ఆటో ఉంటాయి కదా, షేరింగ్ ఆటోలో అంటే ఇక నిన్న వెళ్ళాం కదా మనకు రూటు, ఆ రూట్ ఎట్లెట్లు వెళ్ళాలని తెలుసు కాబట్టి అక్కడక్కడ దిక్కుంటూ ఎక్కుంటూ మొత్తానికి అయితే కిరాయి తీసుకోవడానికి అయితే వెళ్తా ఉన్నాను. సో ఈ విధంగా మనకు మొత్తం అక్కడ ఉన్న ఏరియాల పేరు తెలుసుకొని ఎట్లా పోతే బెటర్ అని లోకల్ వాళ్ళని అడిగి ఇట్లా షేరింగ్ ఆటోలో వెళ్ళిపోవడానికి బెటర్. ఎందుకంటే ఆటో మాట్లాడుకొని పోతే నేను ఆల్రెడీ ఒక ఆటోని అడిగితే మనోడు 400 అయితే అడిగాడు అనమాట. 400 అంటే 200కి అయితే మాట్లాడినా. తర్వాత మళ్ళీ ఎందుకో నాకే అనిపించింది అసలే చేతిలో పైసలు లేవు, ఈ కిరాయి కూడా మరి ఇప్పుడు ఇక్కడ అయ్యాడా అనే డౌట్ వచ్చేసరికి నేనైతే లోకల్ వాళ్ళని అడిగి నార్మల్గా ఎక్కకుండా దిక్కుంటూ వెళ్ళిపోతే మనకైతే 30 రూపాయల్లో ఒక ట్రిప్ అయిపోయింది. మొత్తం 80 రూపాయలలో అక్కడికి అయితే వెళ్ళిపోయాను. అదే 200 రూపాయలలో మనం పోయి అయితే వచ్చినాం. సో ఇదే ప్లేస్ మార్కెట్, మొత్తం ఫ్రూట్ మార్కెట్. నిన్న అన్లోడ్ చేసుకొని కిరాయి 10 ఇస్తారు రమ్మని అయితే చెప్పిండు. సో మనం అయితే లొకేషన్కి అయితే వచ్చేసినాము. ఎక్కడ మనమైతే మొన్న నైట్ పెట్టేసుకున్నాము అక్కడికి అయితే వచ్చినాము. 10 రమ్మన్నాడు, టైం వచ్చేసి 12:30 అయితే అంది. ఇప్పటివరకు సప్పులే సర్లేదు, ఇంతసేపు అయితే ఫోన్ కూడా ఎత్తలేదు, డబ్బులు వచ్చినాయి నాకైతే. సో ఇప్పుడే ఫోన్ ఎత్తి ఓయి రూపో మే ఆరాము దూసరా గాడి ఆయా ఇదర్ లగాకే ఆతాము బోల్కే బోలా అదే చెప్పిండు అనమాట. ఇప్పటివరకు అయితే జాడలేడు పత్తలేడు. దగ్గర 2 గంటల నుండి ఇదే ఎండల ఇక్కడ వెయిట్ చేసుడు అయితే అవుతా ఉంది. కాసేపు బ్యాంకులు ఎత్తా అంటాడు, కాసేపు వస్తానా అంటాడు. మరి ఏంది పరిస్థితి, ఏం అర్థం కావట్లేదు. ఎట్లా మళ్ళా ఫోన్ చేయాలి అమ్మ, ఈ ట్రిప్ అంతా గందరగోళమే ఉన్నది.
పొద్దున మనం పోయేటప్పుడు పడిన బండిని ఇప్పుడు లేపుతున్నారు. రెండు బండ్లు అయితే వచ్చినాయి, ఒకటి టోయింగ్ వెహికల్, ఇంకోటి క్రేన్ అయితే వచ్చింది అన్నమాట. అది కూడా లేపేదే, టోయింగ్ వెహికల్ ప్లస్ బండి లేపేది అన్నట్టు. ఎట్లా లేపుతారో చూద్దాం. పైసలు బండిలో పెట్టి వచ్చి క్రేనే లేపుతాంది మొత్తం. కింద పడగల క్రేన్ దాన్ని లేపబోయి ఇది. దాని లేపబోయి నువ్వు కింద పడేవు నాయన. జై శ్రీరామ్. అంతా మంచిగా జరిగేటట్టు చూడు స్వామి. జై హన్, జై శ్రీరామ్, జై హనుమాన్. సో ముందట బడ్డ బండిని అయితే తీస్తూ ఉన్నారు ఇప్పుడు, అందుకనే మొత్తం అటు సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది. మనం ఇప్పుడు ఈ సందులకు వెళ్ళి బండి తీసుకొని పోయి పాట్నాకి అయితే వెళ్ళిపోవాలి. పాట్నా దగ్గర నుండి అయితే మనకు లోడ్ వచ్చింది అన్నమాట. పాట్నా నుండి హైదరాబాద్కి 1600 కిలోమీటర్లు అయితే వస్తుంది. ఇప్పుడు మనం డౌనే వెళ్తున్నాం కదా, సో 1600 కిలోమీటర్ల గాను మనకు టన్నుకు 29,50 రూపాయలు అయితే రాశారు. నాకు ఇప్పుడు టచ్చింగ్లో వెళ్ళిపోదాం అనుకున్నా, కాకపోతే నాకు ఇప్పుడు అర్జెంటుగా ఒక వర్క్ అయితే ఉంది, అందుకనే కొంచెం అటు వెళ్తున్నా అన్నమాట. మళ్ళీ హైదరాబాద్ పోయి బండి ఆడ పెట్టేసి విజయవాడ రావాలి. విజయవాడలో ఒకటి మన టాటాది, విజయవాడలో మనది టాటాది షూట్ ఉంది ఒకటి. సో అందుకని ఇక ఈ లోడ్కి అయితే పెట్టినా, లేకపోతే టచ్చింగ్లో వద్దాం అనుకున్నా. టచ్చింగ్లో వస్తే మనకు కొంచెం బెనిఫిట్ అయితే ఉంటుంది. టచ్చింగ్ కిరాయిలు అయితే 2-3 వచ్చినాయి వెళ్ళడానికి, కాకపోతే మనం ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళిపోవాలి కదా అందుకని చెప్పేసి హైదరాబాద్కి అయితే పెట్టినా. మనకు విజయవాడ జంక్షన్ ఇటు దొరుకుతాయని చెప్పారు, తీరా మన బండి అన్లోడ్ అయ్యి వచ్చినాక మనకు లోడింగ్ అయితే దొరకలేదు. ఆ బండి తీసేస్తే ఆ 10-tier బండి మన చక్కదానికి ఇళ్ళకెళ్ళి వెళ్ళిపోయేది. ఇక మొత్తం అటు సైడ్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది, అసలు బండి బయటకు వెళ్ళేటట్టే అనిపించలేదు. లోడ్ పార్టీయో తొందర రండి అని అయితే ఫోన్ చేస్తూ ఉన్నాడు. మొత్తానికి మనం ఆ ట్రాఫిక్లోకి వెళ్ళి అయితే బయటపడ్డాం. బయటపడేసి మనం అయితే వెళ్ళిపోతా ఉన్నాము. సో ఇక్కడ నుండి మనం ఈ రైట్ సైడ్ టర్న్ తీసుకొని అయితే స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఇక్కడ ఇది వచ్చేసి రైల్వే గేట్ ఉంది కదా, ఇందులో నుండి లోపలికి వెళ్తే మనం ముజఫర్పూర్ లోపలికి, సిటీ లోపలికి అయితే వెళ్ళిపోతాం. కాకపోతే ఇది నో ఎంట్రీ అన్నమాట. మొత్తం ఇక్కడనైతే మొత్తం బస్సుల మీద కూర్చొని కూడా జర్నీ చేస్తారు అందరు. మనకు మైదాపిండి లోడే కాబట్టి బాడీ లెవెలే వస్తుంది, మనకు పెద్ద యాంగులర్ లేపుకోవాల్సిన అవసరం అయితే ఉండదు అన్నమాట. కొంచెం ఇబ్బంది ఉంటుంది గీడి దాకా, ఒక 2 కిలోమీటర్లు ఈ రోడ్లో కొంచెం ఇబ్బంది పడాలి. తర్వాత మొత్తం హైవే మీదనే వెళ్ళిపోతాం. హాజీపూర్ మొన్న సేమ్ మనం వచ్చిన రూట్ ఉంది కదా, సో అదే రూట్లో మనం అయితే వెళ్ళిపోతాం అన్నమాట. మన కొబ్బరికాయ వేసుకొచ్చినప్పుడల్లా మైదాపిండి లోడే తగులుతుంది హైదరాబాద్కు. సో ఇప్పుడే మన లైవ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం, అండ్ మనం వెళ్ళాల్సిన డిస్టెన్స్ ఇంకొక 36 కిలోమీటర్లు అయితే ఉంది. మొన్న ఇదే టోల్గేట్ దగ్గర ఆల్మోస్ట్ ఒక 1/2 గంట అయినాం. ఏందన్నా బ్రేక్ లైట్లు పనిచేస్తలేవా? నేను బ్రేక్ కొడితే లైట్ వెలుగుతలేదు. చాయ్ తాగుదాం తమ్ముడు. అటు దాటినాం కాపన, దాటినాక ఉన్నాయిగా ఫాస్ట్ట్యాగ్ లో పైసలునే చూసినావా? అసలు మొన్న ఇదే ఏరియాలో మనం దాదాపు 2 రోజులు అయితే పడుకున్నాము. ఇక్కడ అసలు చాలా ఇబ్బంది పడ్డాం అన్నమాట. ఒక 2 రోజులు మాత్రం ఇటు లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతే మౌవా వస్తుంది. మా ఊర్లో చెప్పాను కదా నేను పంచేసేపోతానని చెప్పేసి, వాళ్ళ ఊరు అన్నమాట ఇది. మనోడు మంచి దోస్తు మనకు. ఇక్కడ 2 రోజులు ఆగినప్పుడు ఏమి ఇబ్బందులు పడ్డాం అంటే, తినడానికి సరిగా కూరగాయలు దొరకలేదు, అదొక ఇబ్బంది. అండ్ పార్కింగ్ అంటే రోడ్ల మీద ఆపేసారు అన్నమాట బండ్లు మొత్తం. రోడ్ల మీద ఆపేయడం వల్ల మాకు బాత్రూమ్ వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయింది. అసలు ఎంత అంటే ఒక 2 రోజులు ఆపుకునే అంత అయిందన్నమాట. సో ఇటు మనం రైట్ సైడ్లోనే ఇక్కడ ఈ హోటల్ ఉంది కదా, ఈ రైట్ సైడ్ హోటల్లోనే దగ్గర దగ్గర 2 డేస్ అయితే ఆపుకున్నాం. ఆ తర్వాత 2 రోజుల తర్వాత బండి వదిలిపెడితే మనం అయితే అన్లోడింగ్ పాయింట్కి అయితే చేరుకోవడం అయితే జరిగింది. టోటల్ ఈ ట్రిప్ మొత్తం లాస్ అయ్యేవరమే నడుస్తుంది అంతా. సో ఇంకా మనం పాట్నా వచ్చేసి 20 కిలోమీటర్లు అయితే ఉంది. మనం వెళ్ళే డెస్టినేషన్ వచ్చేసి 24 కిలోమీటర్లు. పాట్నా ఊర్లోకి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు, మనం లెఫ్ట్ తీసుకొని కంపెనీ దగ్గరికి అయితే వెళ్ళాలి, మైదాపిండి కంపెనీ దగ్గరికి. ఇంకా జాతర నడుస్తూనే ఉన్నది, ఇంకా నడుచుకుంటూ వస్తూనే ఉన్నారు. ఇది శ్రావణ మాసం శివుని మేళాట.
బంబోలే అంటారట, బంబోలే బంబోలే మేళ నడుస్తూ ఉంది, ఇంకా వస్తూనే ఉన్నారు. పోలీస్ కాక ఇటు చూడేజరా. కాకపోతే ఇప్పుడు వెహికల్స్ అయితే ఏం ఆపట్లేరు. అంటే మొన్న మమ్మల్ని ఆపినట్టయితే, మొన్న ఫస్ట్ శ్రావణ మాసం తొలి సోమవారం కదా, అందుకనే మమ్మల్ని ఆపారు అనమాట. అప్పుడు భక్తులు అయితే చాలా మంది అయితే వచ్చారు అనమాట. ఆ రైట్ సైడ్ లో చూసుకుంటే మనకు నడుచుకుంటూ వస్తున్నారు కదా, సో వీళ్ళందరూ బంబోలే ఆ మేలకు వెళ్ళే వాళ్ళే. ఆ విధంగా కావడిలో గంగా నది నీళ్లు పట్టేసుకొని తీసుకెళ్ళి అక్కడ శివునికి అయితే అభిషేకం చేస్తారంట. ఇక్కడ అది పండుగ, ఒక శ్రావణ మాసంలో ఒక పెద్ద పండుగ అన్నమాట. ఇక్కడ కావడులు అంటే ఎవరికి వీలైనంత వాళ్ళు పెద్ద బిందెలు మోసుకొని వెళ్ళే వాళ్ళు ఉన్నారు. చిన్న చిన్న ఈ ప్లాస్టిక్ ఇంత సైజు మన బిందె టైప్ ఉంటాయి కదా, సో అలాంటి వాటిలల్లో తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు. పెద్ద పెద్ద బిందెలలో ఎత్తుకొని పోయే వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం ఒక ఇద్దరు ముగ్గురు కలిసేసి ఒక్కొక్కరు పంచుకుంటూ పోతారు అన్నమాట. సో ఇక్కడ నుండి మనం లెఫ్ట్కి అయితే వెళ్ళాలి. ఇది వచ్చేసి ఊరు పేరు హాజీపూర్ అని అంటారు. స్ట్రైట్గా వెళ్ళిపోతే హాజీపూర్ రైల్వే స్టేషన్కి వెళ్తాం. మనం ఇక్కడ నుండి లెఫ్ట్కి వెళ్ళాలి. మొన్న వచ్చినప్పుడు అయితే ట్రాఫిక్ మామూలుగా లేదు, ఇవాళ కొంచెం బెటరే. మొన్న వచ్చినప్పుడు విపరీతంగా ఉంది ట్రాఫిక్. ఈ బస్సులు అయితే నార్మల్గా కాదు, అసలు ఏం తాగదయ్యా నీకు, ఒకటే ఆరణ కొడతానండిగా కార్ ఆయన పోవాలంటే బస్సు వెనక పెట్టుకుంటే పోతాడా. సో ఇక్కడ నుండి మనం లెఫ్ట్కి అయితే వెళ్ళాలి. ప్రైవేట్ బస్సులే, గవర్నమెంట్ బస్సులు అయితే ఏం కనిపించట్లేదు. ప్రైవేట్ బస్సులు కూడా మనకు ఎట్లా అంటే లాంగ్ ట్రిప్లు, పాట్నా నుండి పెద్ద పెద్ద సిటీలు ఉంటాయి కదా, సో అలాంటి వాటికే ఎక్కువ బస్సెస్ అయితే ఉన్నాయి. గవర్నమెంట్ సర్వీస్ అయితే ఏం కనిపించట్లేదు ఇక్కడ హాజీపూర్ టౌన్. సో ఈ విధంగా మనకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఈ బ్రిడ్జ్ కింద చూడండి ఎట్లున్నాయో. సో ఈ బస్సు సర్వీసెసే, అది కూడా పెద్ద పెద్ద సిటీలకే నడుస్తాయి ఇక్కడ నుంచి. మనకు ఇక్కడ బస్సులకైతే చెప్పవశం కావట్లే, అసలు అవదలేరు. ఇక డ్రైవర్ కంటే అలా ఉంటాడుగా కలాసి, అదే క్లీనరు, ఆయనతోటి ఆయన రూబాబే ఎక్కున్నది. సో ఇక్కడ మనకైతే బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే ఉంది, ఎలా చేస్తారనేది ఒకసారి అయితే చూడండి. సో ఈ విధంగా ఈ మిషన్ అయితే ఉంటుంది, దాంతో హోల్ చేస్తారు. హోల్ చేసేసి మొత్తం రౌండ్ పిల్లర్ అయితే వేస్తారన్నమాట. రౌండ్ పిల్లర్స్ మొత్తం లోపలికి దించేసి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయితే చేస్తారు. ఇది అయ్యేసరికి ఇంకో సంవత్సరం పడుతుంది. మన లోకల్ ఆవురా బ్రిడ్జ్ వచ్చేసింది, రోడ్డు మొత్తం వైడ్ చేస్తున్నారు. మొత్తం బ్రిడ్జ్ కూడా ఇంకోటి పడుతూ ఉంది రైట్ సైడ్లో, అండ్ లెఫ్ట్ సైడ్లో కూడా రోడ్డు పడుతూ ఉంది. బ్రిడ్జ్ రోడ్డు పెంచేసి టోల్గేట్లు వేసేస్తారు కథం. సో ఇక్కడ నుండి మనం రైట్ సైడ్ వెళ్తే పాట్నాకి అయితే వెళ్తాం. మనకు పాట్నాకి వెళ్ళేది కాదు కాబట్టి మన లోడింగ్ దగ్గరికి అయితే ఇటు లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలి. లోడ్ చేసుకున్నాక మనం ఈ రూట్లోనే మన పాట్నా ఈ బైపాస్ ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ నుండి డైరెక్ట్ అయితే బ్రిడ్జ్ ఓపెన్ కాలే, అటు సైడ్ నుండి కింద నుండి అయితే డైరెక్ట్ వెళ్ళిపోవాలన్నమాట. మనం అటు వేరే రూట్లో మనకు నాగపూర్ అయితే వెళ్తుంది. మనకు హైదరాబాద్ కాబట్టి ఈ రూట్ అయితే దగ్గర వస్తుంది అనమాట. మళ్ళీ ఇప్పుడు వచ్చిన రూట్లో మనం రిటర్న్ వెళ్తే చాలా దూరం అయితే అయిపోతుంది, అందుకనే ఈ రూట్లో అయితే వెళ్ళాలి మనం. అక్కడ మనకు లోకల్ డ్రైవర్స్ ఉంటారు కదా ఎవరో ఒకరు, వాళ్ళని అయితే రూట్ ఏ రూట్లో వెళ్తే బెటర్ అనేది కనుక్కొని, అంటే ఊరిన పేర్లు అయితే కనుక్కొని లోడ్ అయ్యాక బయలుదేరుతాం అనమాట. సిటీ పెరుగుతుంది కాబట్టి మొత్తం రోడ్స్ అయితే వెడల్పు అయితే చేస్తూ ఉన్నారు. ఈ రోడ్స్ అన్ని కంప్లీట్ అయిపోవాలంటే మినిమం ఒక 2-3 సంవత్సరాలు అయితే పడుతుంది సిటీలా. ఇంకా మొన్న ఇక్కడ చూడాలి అసలు బీభత్సమైన ట్రాఫిక్ ఉంది. ఆటోలలో అయితే సందు దొరికితే చాలా సంపదనే ఉన్నారు చందులలో పెట్టేసి. ఆటో బట్టి అంతమంది చందు ఉంటే సరిపోతుంది, కొడతనే ఉన్నారు ఇక డైరెక్ట్. మనమే చూసుకొని నిమ్మలంగా పోవాలి. మనకైతే మొత్తం ఎక్కడికక్కడ ప్రాక్సిమిటీ మిర్రర్స్ ఉన్నాయి కాబట్టి క్లీనర్ లేకపోయినా సింగిల్గా కూడా మనం మంచిగా సేఫ్గా అయితే వెళ్ళిపోవచ్చు. చూడండి ఇక్కడ ఎట్లున్నాయో మొత్తం. ఏం లేదు, తెచ్చి ఇవ్వాలన్నా ప్యాసింజర్ ఉంటే బండి, పెద్ద బండి అయినా చిన్న బండి అయినా ఆ టైమే ఆపుతారు మొత్తానికే. కాదు నేను ఎక్కించుకున్నాక పోదులే అన్నట్టు అర్థం. ఫిక్స్డ్ టోల్గేట్ ఇది, బండి అయితే బయటికి ప్రొజెక్షన్ ఉంటే మాత్రం ఆ లైన్లో పోవాలి. బండి బాడీ వర్క్ ఉంటే మాత్రమే ఈ లైన్లో వస్తాయి. ఆల్రెడీ చాలామంది ఇటు లెఫ్ట్ సైడ్ రాక్కుంటేనే వెళ్ళిపోయారు, రైట్ సైడ్ ఖాయం చేసుకొని లెఫ్ట్ సైడ్ రాక్కుంటే వెళ్ళిపోయారు.
పాట్నా దగ్గరలో అంటే పాట్నాకు వెళ్ళే దారిలో స్టార్టింగ్లో ఉండే టోల్గేట్ అన్నమాట. ఇది ఏమైంది ఒకసారి చూసా పో తమ్ముడు, దగ్గర దగ్గర పావు గంట అయింది లాగి, మనవాడు కదులుతలేడు, ఏంది ఏం అర్థం కావట్లేదు. పీచెకో ఈ వెహికలే పాపం, అందరు కలిసి ధనియాలను ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ అని మాట్లాడుకుంటానే చేతురు పాపం. సో ఇక్కడ నుండి మనం టోల్ గేట్ దాటాక కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్ సైడ్ అయితే తీసుకున్నాం. ఇది వచ్చేసి ఫతహా రోడ్డు, ఇక్కడ నుండి ఒక 800 మీటర్లు అయితే ఉంది ఇక్కడ నుండి మనకు లోడింగ్ పాయింట్ వచ్చేసి. హైవే మీదకి వెళ్ళి వెళ్ళిపోవాలనా, మరి కింది కింద ఆ రోడ్లకి వెళ్ళి వెళ్ళిపోవాలనా? నాకు మ్యాప్ అయితే ఇదే రోడ్డు చూపెడతాను కానీ ఎల్ఈడి వేసే సమయం ఆసన్నమైంది. మన గ్లాస్ మీద మొత్తం దుమ్మే ఉన్నది. వాస్తవానికి అయితే మనం లైన్ మీద వెళ్ళేటప్పుడు అయితే ఈ టైంకు బండి పక్క కాపేసుకొని మొత్తం గ్లాస్ అయితే క్లీన్ చేసేసుకుంటాం. ఇప్పుడు లోడ్కి వస్తున్నాం కదా, ఇప్పుడే మనకు ఇట్లా ఇబ్బంది పెట్టే టైం అన్నమాట. అందుకనే ఈ టైంలో మనం బండి పక్క పెట్టేసుకొని గ్లాస్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటారు. కొంచెం పొడి పొడిగా చీకటి స్టార్ట్ అయినప్పుడు మనం ఎట్లాగో లోడింగ్ పాయింట్ దగ్గరికి వచ్చినాం కాబట్టి ఇక అట్నే వెళ్ళిపోతూ ఉన్నాము. లోడ్ బండి ఎటైనా లాంగ్ జర్నీ వెళ్ళేటప్పుడు మనం 6:30 అట్లా బండి పక్క కాపేసుకొని గ్లాస్ మొత్తం క్లీన్గా నీట్గా కోలిన్ ఉంటే కోలిన్తోటి లేకపోతే వాటర్ తోటి మొత్తం క్లీన్గా చేసేసుకుంటే మనకు నైట్ జర్నీ అంతా సుకూన్ ఉంటుంది అన్నమాట. కళ్ళకు ఇబ్బంది కలుగుతుంది, లేకపోతే ఇట్లా ఆ లైట్ కొట్టినప్పుడు మనకు ఏం కనిపించదు. మనం అద్దం నీట్గా తుడుచుకుంటే ఆ లైట్ కొట్టినప్పుడు కూడా మనకు క్లియర్ విజన్ అయితే ఉంటుంది. ఎదురుంగా ఏ లైట్ రాకపోతే మనకు మంచిగానే ఊపడతాయి. ఎదురుంగా ఏమైనా లైట్ వస్తేనే ఈ డస్ట్ వల్ల మనకు లైట్ మొత్తం ఇట్లా అద్దం మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది అన్నట్టు. లోడింగ్ కోసం వచ్చిన బండ్లన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనకు ఒక ఆంధ్రా బండి అయితే ఆల్రెడీ లోడ్ అయ్యి రెడీగా ఉంది. అండ్ ఇంకొక ఆంధ్రా బండి వచ్చేసి AP-21 బండి. ఈ బండి కూడా ఇప్పుడే వచ్చిందంట. ఇది వచ్చేసి విజయవాడకు కానీ కాకినాడ కానీ ఒంగోలు కానీ లోడ్ అయితే చూసుకుంటారంట. మన బండి వచ్చేసి ముందైతే ఉందన్నమాట. పాట్నాలో మనం సౌత్ ఇండియా ట్రాన్స్పోర్ట్కి అయితే వచ్చినాం అనమాట. అక్కడ ట్రాన్స్పోర్ట్లో మనకైతే లోడ్ కొంచెం వెహికల్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి వేరే ట్రాన్స్పోర్ట్ సౌత్ ఇండియా ట్రాన్స్పోర్ట్ పాట్నాకు ఫోన్ చేస్తే ఇక్కడ నుండి లోడింగ్ అయితే దొరికింది. సో ఈ సౌత్ ఇండియా ట్రాన్స్పోర్ట్ నెంబర్ కూడా నేను రేపటి వీడియోలోనే అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ మన ఫైల్ తీసేసుకొని మొత్తం డీటెయిల్స్ రాసుకొని మనకైతే కంపెనీ అయితే చూపించుకొని వచ్చాడు అనమాట బ్రదరు. మనది వచ్చేసి ఈ కిందికి అటు సైడ్ లోపలికి పోతే లోడింగ్ పాయింట్. ఇక్కడ ఒక మెకానిక్ షెడ్ అయితే ఉంది. మనం సేఫ్ ప్లేస్లోనే పెట్టినాం బండి అయితే, ఎందుకంటే బ్యాక్ సైడ్ సీసీ కెమెరా అయితే ఉంది కాబట్టి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక ఇంత తినేసి పడుకుందాం. రేపు పొద్దున రేపు మధ్యాహ్నం 12 అట్లా లోడింగ్ అయితే అవుతుందంట. సో గాయ్స్ టైం వచ్చేసి 8:30 అయితే అవుతూ ఉంది. టీషర్ట్ ఉప్పు పేరింది. మాకు అక్కడ అసలు ఫెసిలిటీస్ ఏం లేవు. అక్కడ స్నానం చేద్దానికి అంత రోజుకు 100 రూపాయలు దొబ్బీర్లే పార్కింగ్లో, కానీ స్నానం చేద్దానికి ఏం లేవు. అసలు మొత్తం గలీజ్ గలీజ్గా ఉంది. అయినా కానీ ఒకసారి ఒకరోజు బంగ్లా పోయి చేసి మొత్తం బట్టలు పెనుకున్నానులే కానీ ఒకరోజుకే ఆ ఎండకి ఇట్లా అయిపోయింది. మనకు అసలే ఎక్కువ చెమటలు వస్తాయి. ఇక దీన్ని పట్టించుకోకర్రి, నేను చెప్పే మాటలు అయితే ఏనుర్రి. ఇక్కడ నాట ఒక ఇన్సిడెంట్ జరిగింది అట ఒక 3 నెలలకు ముందు. ఇక్కడ మనం ఏ ఆఫీస్ నుండి అయితే లోడింగ్ పెట్టామో ఆ ఆఫీస్ వాళ్ళది లారీ ఇప్పుడు ఈ పార్కింగ్ లైన్ అయితే ఉంది కదా, చూశారు కదా, నేను చూపించాను కదా, ఆ లైన్లో బండి పెడితే 3 మంత్స్ బ్యాక్ పోయిందట. ఇప్పటి వరకు అయితే దొరకలేదట. ఇక మనకు జాగ్రత్తలు అయితే చెప్తా ఉన్నారు. వెనక ఇంకోటి ఆంధ్రా బండి ఉంది కదా, అన్న చెప్పిండు నాకు ఈ స్టోరీ. కొంచెం జాగ్రత్తగా ఉండండి, నైటు ఏమన్నా అసలే మన దాంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పైసలు ఉన్నాయి కదా, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అయితే చెప్పిండు అనమాట అన్న. బ్యాంకులో వేద్దామని డిపాజిట్ చేద్దామని వెళ్తే ఆ బ్యాంక్ అతను అప్పుడే వేరే బల్క్ అమౌంట్ వచ్చింది అనమాట, ఒక 10-15 లక్షల ఇట్లా కట్టలు పట్టుకొని వచ్చిర్రు. ఇక అంతా అయిపోయి అయ్యేసరికి కాదని చెప్పేసి మళ్ళీ బండి దగ్గరికి అయితే వచ్చేసిన సాయంత్రం. ఇక ఇంత తినేసి పొద్దున ఎప్పుడో చపాతి తిన్నా. తమ్ముడు అన్నం కూర వండినలే కానీ నేను అక్కడ కిరాయి డబ్బుల కోసం వెళ్ళిన కదా, అక్కడనే చపాతి తినేసి వచ్చేసిన. ఇక అన్నం తినేసి కాసేపు అయితే పడుకుందాం. ఇక ఇవాళ ఎట్లా ఇక్కడ ఇంత దొంగల భయం పెట్టినాక ఏడ నిద్ర వస్తుంది. కాసేపు ఇక నేను మేల్కతోటే ఉంటా, ఒక తెల్లారి 2-3 ఇంటి వరకు నేను మేల్కతోటి ఉండి తర్వాత తమ్ముడిని అట్లా ఉత్తి అట్లా లేపి
ఇక ఆ తర్వాత నేను పడుకుంటా. రేపు మధ్యాహ్నం 12 అయితే లోడ్ ఇంకా పిలుస్తా అని అయితే చెప్పారనమాట మొత్తానికి. సో ఈ వీడియో అయితే ఇప్పటివరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది ఆల్మోస్ట్. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటేనే మనం చేసే ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, జై హింద్, జై డ్రైవర్.